చూస్తుంటే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలైన ఆర్టీసీ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ల ఆర్టీసీని బతకడం కేంద్ర ప్రభుత్వానికి ఇష్టం లేనట్టుంది. గత ఫిబ్రవరి 1 నుంచి బల్క్ పర్చేజెస్, అంటే ఆర్టీసీ లాంటివే కాదు ఇతర ప్రైవేట్ రవాణా లాజిస్టిక్స్ సంస్థలు వస్తు రవాణా చేసేవాళ్ళు పెద్ద మొత్తంలో డీజిల్ కొంటారు, వీళ్ళని బల్క్ బయర్స్ అంటారు. ఈ బల్క్ బయర్స్కు ఫిబ్రవరి 1 నుంచి 2 రూపాయల నుంచి 6 రూపాయలు లీటర్, 7 రూపాయల దాకా లీటర్ పెంచింది. అది చాలదన్నట్టు తాజాగా ఏకంగా 25 రూపాయలు పెంచింది, 25 రూపీస్ పర్ లీటర్. ఇప్పుడు మన తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ TSRTC కానీ APSRTC కానీ డీజిల్ కొనాలి అంటే మనము సాధారణ వినియోగదారులు రిటైల్ వినియోగదారులు కొంటున్న దానికన్నా చాలా ఎక్కువ రేట్ చెల్లించాలి. ఇప్పుడు బొంబాయిలోనైతే డీజిల్ లీటర్ 122 రూపీస్ బల్క్ బయర్స్కు, బహుశా మన దగ్గర కూడా ఒక 3-4 రూపాయలు అటు ఇటు ఉంటుంది. సో అంటే ఈ 25 రూపీస్ ఆర్టీసీ ఎక్కువ చెల్లించాలి. సో రిటైల్ కన్జ్యూమర్స్తో పోలిస్తే నవంబర్ మొదటి వారం నుంచి రిటైల్ మార్కెట్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచలేదు. ఎందుకంటే మనందరికీ తెలుసు ఎన్నికలు ఉండడం వల్ల ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఈ ఉపశమనం దొరుకుతుంది మనకు. గతంలో కూడా బెంగాల్ ఎన్నికలప్పుడు కూడా ఉపశమనం దొరికింది, బెంగాల్ తమిళనాడు ఈ రాష్ట్రాల ఎన్నికలు వచ్చినప్పుడు. అయితే అప్పుడు ఏం చేశారంటే ఎన్నికలైన వెంటనే ఆడ కౌంటింగ్ మొదలైంది, ఇక్కడ వాయింపు కూడా మొదలైంది. ఈసారి ఈ విమర్శ తీవ్రంగా వచ్చింది, మీరు ఎన్నికల కొరకు వ్యాపారం ఎన్నికలు అయిపోవడంతోనే మళ్ళీ వాయిస్తారని తీవ్రమైన విమర్శలు వస్తే ఇప్పటివరకు పెంచలేదు, ఎనీ మూమెంట్ పెంచే అవకాశం అయితే క్లియర్గా కనబడుతోంది. సో ఎందుకంటే ఇంకొక ప్రమాదం కూడా ఏంటంటే ఇప్పుడు వరుసగా ఎన్నికలు ఉన్నాయి, ఇక అతి కీలకమైన గుజరాత్ ఎన్నిక ఉంది ఈ ఇయర్ ఎండింగ్లో. సో గుజరాత్ ఎన్నిక మించింది మోడీ అమిత్ షాలకు ఇంకోటి ఉండదు, దేశమంతా ఓడినా కూడా గుజరాత్లో గెలవడం అనేది కీలకమైతుంది. దేశమంతా గెలిచి గుజరాత్లో ఓడితే ఆ గెలిచిన ఆనందం కూడా ఉండదు. అందువల్ల గుజరాత్ ఎన్నికలు ఉన్నాయి, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు ఉన్నాయి, ఇక వరుసగా 2024 వరకు ఎన్నికలే ఉంటాయి. సో అందువల్ల ఒక రకంగా ముందు నుయ్యి వెనుక గొయ్యి అనే పరిస్థితి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి ఉంది. సో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచితే తీవ్రమైన వ్యతిరేకత అవకాశం ఉంటుంది. 29 నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో బీజేపీ బాగా దెబ్బతింటుంది, మనం చెప్పుకున్నాం కూడా. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గెలిచింది, రాజస్థాన్ కర్ణాటకలో కూడా కాంగ్రెస్ గెలిచింది, బెంగాల్లో బీజేపీ సిట్టింగ్ సీట్లను కూడా తృణమూల్ కాంగ్రెస్ కైవశం చేసుకుంది భారీ మెజార్టీతో. దీంతో అప్పుడు వెంటనే పెట్రోల్ 5 రూపాయలు డీజిల్ 10 రూపాయలు పన్ను తగ్గించారు. అందువల్ల ఇప్పుడు పన్నులు ఇంకా తగ్గించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఈలోగా పెట్రోల్ ముడి చమురు ధర అంతర్జాతీయ మార్కెట్లు ఉక్రెయిన్ యుద్ధం ఫలితంగా $140 $140 పెరిగింది. ఇప్పుడు ఏం చేయాలో తోచక్కుని పరిస్థితి ఉంది. ఈ రిటైల్ కస్టమర్లపైకి తోసేస్తే అది తీవ్రమైన భారం అవుతుంది అని చెప్పి పన్నులు తగ్గించుకుంటే పన్నులు తగ్గించుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే పన్నులు తగ్గిస్తే పడా పారిశ్రామికవేత్తలకు సంపన్న వర్గాలకు ఇచ్చే రాయితీలు ఇవ్వలేరు, సామాన్యుడిపై పన్నులు తగ్గిస్తే పోన్. ఇది ఈ ఒక ఈ గందరగోళంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంది. అందువల్ల ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారంటే బల్క్ బయర్స్ పైన భయంకరమైన వాయింపు, అంటే ఎక్కువ మొత్తంలో డీజిల్ కొనే వారికి లీటర్కి 20 రూపాయలు పెంచేశారు. కానీ ఇది ప్రత్యక్షంగా అర్థం కాకపోవచ్చు ప్రజలకు, కానీ ప్రజలపైన పరోక్షంగా తీవ్రమైన భారం మోపాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆర్టీసీలు దాదాపు కుంగిపోతాయి, ఆర్టీసీ ఈ భారం మొయ్యలేదు, రాష్ట్ర ప్రభుత్వాలు కాపాడకపోతే, రాష్ట్ర ప్రభుత్వాలు కాపాడాలనుకుంటే వాళ్ళపైన భారం పెరుగుతుంది. ఇప్పుడు ఆర్టీసీ ఏం చేయాలి, అనివార్యంగా 25 రూపాయలు డీజిల్ పెరిగినప్పుడు ప్రయాణికుల ఛార్జీలు ఆటోమేటిక్గా పెంచుతారు, అలాగే ట్రాన్స్పోర్టర్లపైన లాజిస్టిక్స్ ఇండస్ట్రీకి ఇది అనివార్యంగా భారమైనప్పుడు వాళ్ళు వస్తు రవాణా ఛార్జీలు పెంచుతారు. వస్తు రవాణా ఛార్జీలు పెరిగినప్పుడు అన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతాయి, ఎక్సెప్ట్ మనం స్కూటర్లో ఆటోలో కారులో ప్రయాణానికి వాడే ఇంధనం తప్ప మిగతా అన్ని రకాల వస్తువుల ధరలు పెరగటానికి ఇది కారణమవుతుంది. అందువల్ల ఆల్రెడీ కరోనాతో దెబ్బతిని డీజిల్ పైన పన్నులతో దెబ్బతిన్న ఆర్టీసీని పూర్తిగా లేవకుండా చేసేటువంటి పని. అప్పుడు ఏం జరుగుతుంది, ఇక ఆర్టీసీలు నష్టాల్లో ఉన్నాయి, ఇక అవి కోలుకోవు అని చెప్పి
హాయిగా ప్రైవేట్ వారికి రహదారు జాతీయ రహదారులు ఇప్పటికీ అసెట్ మానిటైజేషన్ పైప్ లైన్ పెరిటి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఆర్టీసీలను కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటానికి ఇది చివరకు దోహదం చేసేటువంటి అవకాశం ఉంది. ప్రైవేట్ వాళ్ళు ఒక్కసారి తీసుకున్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు డీజిల్ 20 రూపాయలు పెంచినవా 50 రూపాయలు పెంచినవా అని అడగరు. దా ఎంత ఉంటే అంత 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 డబ్బులు పెట్టి డీజిల్ కొంటారు, అంతమంది కస్టమర్ల దగ్గర ప్రయాణికుల దగ్గర వసూలు చేస్తారు, ప్రయాణికులకు ఛార్జీలు వసూలు చేస్తారు, లాభాలొచ్చే రూట్లోనే బస్సులు నడుపుతారు. ఆ రకమైన చర్యలు వాళ్ళు అనివార్యంగా ప్రైవేట్ వాళ్ళు తీసుకోవాల్సిన పరిస్థితి నెట్టివేయబడుతుంది.